హాయ్, నా పేరు రమేష్. ప్రాచీన భారతదేశంలో ఖగోళ శాస్త్రం ఇంజనీరింగ్ నైపుణ్యం యొక్క గొప్పతనాన్ని తెలియజేసే దేవాలయాల్లో ఒకటి ఈ పూరి జగన్నాథ ఆలయం. ఈ దేవాలయం భిన్నమైన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం మరియు ఎన్నో రహస్యాలు నిండిన పుణ్యక్షేత్రం. పూరి జగన్నాథ ఆలయం. ఈ ఆలయం ఒరిస్సా రాష్ట్రంలో భువనేశ్వర్కు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం అద్భుతమైన శిల్పకళాఖండంతో నిర్మించబడి ఉంది. నిలువెత్తు గోపురం పైభాగాన ఎల్లప్పుడూ ఎగురుతూ ఉండే జెండా యాత్రికులకు ఆనందాశ్చర్యాలను కలుగజేస్తాయి. పూరి పట్టణం సముద్ర తీరాన్ని ఆనుకొని ఉండడం వలన ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ దేవాలయంలోనికి మొబైల్స్ కెమెరాలు అనుమతి లేదు, కావున దేవాలయం లోపల చూసిన విషయాలను మీకు మాటలతో మాత్రమే వివరించగలుగుతున్నాను. భారతదేశంలో మిగిలిన ఆలయాలతో పోల్చి చూసినప్పుడు ఇక్కడ భిన్నమైన సంస్కృతి సాంప్రదాయాలను మనం గమనించవచ్చు. మొదటిది, ప్రతి సంవత్సరం ఇక్కడ జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. దీనికోసం ప్రతి సంవత్సరం కొత్త రథాలు తయారు చేసి రథయాత్ర జరుపుతారు. రెండవది, ఈ దేవాలయంలో మూల విరాట్ విగ్రహాలు చెక్కతో తయారు చేస్తారు. ఈ విగ్రహాలు కళ్ళు మాత్రమే పెద్దవిగా ఉండేలా కాళ్ళు చేతులు అసంపూర్తిగా ఉంటాయి. మూడవది, ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలను మారుస్తారు. దీనిని నవకళేబర ఉత్సవం అంటారు. నాలుగవ అంశం, రథయాత్ర సమయంలో మూల విరాట్ విగ్రహాలను దేవాలయం నుండి బయటకు తెస్తారు. మిగిలిన ఆలయాల్లో మూల విరాట్ విగ్రహాన్ని కదిలించరు, ఉత్సవ మూర్తుల విగ్రహాలు మాత్రమే బయటకు తెస్తారు. ఐదవ అంశం, ఈ ఆలయంలో శ్రీకృష్ణ భగవానుడు మిగతా ఆలయాల్లో మాదిరి కాకుండా జగన్నాథుని అవతారంలో బలభద్రుడు సుభద్రులతో కలిసి దర్శనమిస్తాడు. ఆరవ అంశం, ఈ దేవాలయం గోపురం పైభాగంలో ఎగిరే జెండా ప్రతిరోజు మార్చబడుతుంది. ఎన్ని అడ్డంకులున్నా సరే ఖచ్చితంగా ఈ జెండాను మారుస్తారు. ఈ విధమైన భిన్నమైన సంస్కృతి సాంప్రదాయాలను ఈ దేవాలయంలో మనం గమనించవచ్చు. ఈ దేవాలయంలో సైన్స్తో ముడిపడి ఉన్న కొన్ని అంశాలను పరిశీలిద్దాం రండి. మొదటిది, పూరి దేవాలయం గోపురంపై ఎగిరే జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. ఈ దేవాలయంలో స్వామివారిని దర్శించుకున్న తరువాత గర్భగుడి పక్కన నిలబడి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా గమనించవచ్చు. మీరు కూడా వెళ్ళినప్పుడు పరిశీలించండి, మనకు గాలి వీస్తున్న దిశకు వ్యతిరేక దిశలో జెండా ఎగరడాన్ని గమనించవచ్చు. రెండవది, ఒక రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయ గోపురం నీడ మనకు కనిపించదు. ఇది మన భారతీయుల ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనమా లేక దేవుని అద్భుతమా తెలియదు. మూడవది, ఈ దేవాలయ గోపురం పైభాగాన ఉంచిన సుదర్శన చక్రం. దేవాలయానికి చుట్టుపక్కల కొంత దూరం నుండి ఏ వైపు నుండి పరిశీలించినా సుదర్శన చక్రం మన వైపుకు కనిపించేటట్లుగా అమర్చడం జరిగింది. ఇది అప్పటి ఇంజనీరింగ్ నైపుణ్యంలో మరొక అద్భుతం. ఇలా అనేక అంశాలతో ముడిపడి ఈ ఆలయం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ ఆలయం శంకరాచార్యులు ప్రతిపాదించిన చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. వీలైతే మీరు కూడా ఈ ఆలయాన్ని సందర్శించి స్వయం అనుభూతిని పొందండి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాలకు అందించండి. థ్యాంక్ యూ.